సువార్త చూడండి 12:37 చూడండి, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ఆ దాసుడు ఎంతో ధన్యులు, ధన్యుడు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండో సామున వచ్చును మూడవ సామున వచ్చినను ఏ దాసుడు మెలకు కలిగి ఉండును ఆ దాసులు ధన్యులు. ఆ దాసుడే ధన్యులు, ధన్యుడు. దేవుడు ఏమన్నారు చెప్పడు, ప్రభు ఏ సమయంలో వస్తాడో అక్కడ ప్రభు వచ్చి ఏ దాసురాలు మెలకువ కలిగి ఉంటుందో వారు ఎంతో ధన్యులు, ధన్యులు. అర్థమవుతుందా? ఏ దాసురాలైనా ఏ దాసుడైనా ప్రభు వచ్చేటప్పుడు ఆత్మలో మెలకువ కలిగి దేవుని భయము కలిగి ప్రకృతి సంబంధమైన విషయాలు కలిగి ఉంటే వారికి మెలకు రాదు. ఆత్మ సంబంధమైన విషయాలలో మెలకు కలిగి ఉంటారు. ఆత్మ సంబంధులకే దేవుని విషయాలు తెలుసు కనుక దేవుని యొక్క ఆత్మ సంబంధులు ఈ విషయాలు గ్రహించగలుగుతారు. ప్రకృతి సంబంధి అయిన మనుషులకు దేవుని విషయాలు అర్థం కాదంట. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఈ విషయాలను అంగీకరించడు, వాటిని గుర్తించలేడు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రభు ఏ సామున వస్తాడో, ఆయన మధ్యరాత్రి వస్తాడు. ఏమన్నారు చెప్పండి, ఆయన రెండో సామున వచ్చినను మూడవ సామున వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉంటాడు. అర్ధరాత్రి నిద్రపోయి మనము మేల్కొనేస్తాము. మొదటి జాము, రెండో జాము, మూడో జాము. కనుక మూడు జాములు కలిపే నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. మూడు జాములు నిద్రపోయేవాళ్ళే లెగరికాళ్ళు. కనుక ఒక జాము చూస్తాడు, ఒక బ్యాచ్ లెగుస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళని ఏంటో ఉంటాడు. రెండో జాములు వేసి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఏమన్నారు చెప్పండి, ఒకటో జామును, రెండో జామును, మూడో జాములు కూడా కలిసి ప్రార్థన చేసేవారు ఎంతో ధన్యులు. కనుక ఏ జాములు వేసి నీవు ప్రార్థన చేస్తున్నావు, ఏ జామును లేచి దేవునికి నీవు మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావు. కనుక రేయి మొదటి జామున నీ కుటుంబ రక్షణ కొరకు నీవు మొరపెట్టుము. విలాపులో దేవుడు అంటున్నాడు, నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. రాత్రి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన విని నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన ఏమంటున్నారు చెప్పండి, మొదటి వచనములో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. మొదటి జామునే లెగిసే వ్యక్తిగా ఉండు నీ శ్రమంలో. రెండో జాము, మూడో జాము అంటే తెల్లారిపోయినట్టే. మూడో జాములో శాంతి లేదు. ఆ పాలోళ్ళు వస్తారు, తర్వాత ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు, అంతేనా? వీళ్ళతోనే మాటలే సరిపోతాయి, మనకు ప్రార్థన ఉండదు. కనుక మొదటి జామున లెగిసే వ్యక్తిగా నీవు ఉండాలి. కనుక మెలకు కలిగి ఉంటే నీ జీవితంలో ప్రతి ఆపదను నీవు తప్పించుకుంటావు. కనుక ప్రభువే వచ్చి నడుము కట్టుకుని వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఉపచారము చేసి వారికి భోజనం పెడుతున్నాడు. నా కుమారుడా, ఇంతకాలం నీ ఆత్మ దాహంతో ఉన్నావు, నీ ఆత్మ దాహాన్ని నేను తీరుస్తారా అని చెప్పి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి శరీర సంబంధమైన ఆహారం మనం తిన్నామే కానీ ఇది మత్తుగానే ఉండిపోతున్నాం. ఆత్మ సంబంధమైన ఆహారము ప్రభు తన బిడ్డలకు సిద్ధపరిచిన ఆహారాన్ని ఆయనే వచ్చి నడుము కట్టుకుని భోజన పంచిన మన కూర్చుండబెట్టి ఆయనే మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆ ఆహారం తినే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈ లోకంలో సమస్త మానవులకు పరలోక నిత్య రాజ్య వారసత్వమే కాకుండా నిత్య జీవాన్ని, పరలోక
పరలోకములో మనము విడిచిపెట్టి ఏ జీవవృక్ష ఫలాలకు దూరమయ్యామో ఆ ఆహారాన్ని ప్రభు మరలా మనకివ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక జీవవృక్ష ఫలాలకు దూరమైపోయాం. జీవము తినే ఆహారం, మన ప్రాణాలు కాపాడుకునే ఆహారానికి మనం దూరం అయిపోయాం. ఆ ఆహారాన్ని మరలా దేవుడు మనకు ఇవ్వనయ్యే ఉన్నాడు. జీవవృక్ష ఫలాలు ఆహారాన్ని నా కుమారులారా, నా కుమార్తెలారా తినండి. నిరంతరము మీరు నాతో ఇక జీవించండి. కనుక మెలకువ కలిగి ఉండండి, మత్తులై ఉండకండి. ఐక్యత విచారముల వలన, ఒకవేళ తిండి వల్లనైనను, లోక సంబంధమైన బాధల వల్లనైనను, ఒకవేళ మీరు మత్తుగా ఉంటే ప్రభు మీద మీ భారాలను మోపండి. ఆయన మీ భారాలన్నింటినీ ఏం చేస్తాడు చెప్పండి? భరిస్తాడు, ఆదుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు. కనుక అంతేగాని నాకు వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని అనుకోవద్దు. సర్వ సృష్టిని పరిపాలించి, సర్వ సృష్టికి ఆహారం పెట్టి, సర్వ జీవరాశులను పోషించే దేవుడు, భూమి మీద నీతి న్యాయములను పరిపాలించే రాజులను ఏర్పరిచి, నీతి న్యాయాలు తప్పిన రాజులను సంహరించి మరలా రాజులను ఆయన నిలబెట్టే దేవుడు. ఈ పరిపాలన అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఈ పరిపాలన, ఈ రాజ్య అధికారం అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది. సర్వాధికారం ఆయన చేతుల్లో ఉన్నది. కనుక ఈ భూమిని పరిపాలించే దేవుడు రాజులకు రారాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక ఆయనకు భయపడండి, ఆయన మాట వినండి. ఈరోజు డబ్బులు లేవు, బాధ లేదు, జీతం లేదు, నేను వెళ్తున్నాను వస్తున్నాను అనుకుంటున్నావు, అడగండి. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు చూడండి, యోహాను సువార్త 16:24 ఏమంటున్నారు చెప్పండి? నా పేరట అడగలేదు. ఇంతవరకు మీరు ఏది? నా పేరట అడగలేదు. పేరట మీరు ఏది అడగలేదు? మీ సంతోషం పరిపూర్ణమగునట్లు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అడగండి, మీకు దొరుకును, మీకు దొరుకును. ఇంతవరకు నా పేరట నా నామములో యేసయ్యా నీ నామాన్ని బట్టి ఏ రోజు విశ్వాసంతో నేను అడుగుతున్నానయ్యా, కనుక నాకు సహాయం చేయని అంటే దేవుడు అంటున్నాడు, మీరు నన్నేమి అడిగినను నా నామమున ఏది నీవు అడిగినను నేను చేతును, నేను నీకు చేయటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. నా నామములో ఇప్పుడు నీవు అడుగు, నాయందు నీవు, నీ యందు నేను నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అడుగుడి, అడగండి, నేను సమస్తము చేయటానికి సిద్ధముగా ఉన్నాను. అడగలేకపోతున్నాం మనం. మనుషులను అడుగుతున్నాం, దూరాభారం అప్పులు ఇస్తారంటే ఎంతో దూరం వెళుతున్నాం, కానీ దేవుణ్ణి దగ్గర మన ఎదురుగా ఉన్న దేవుణ్ణి అడగలేకపోతున్నాం. మీరు దేవుని అడగనందున, మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ కూడా దొరకదు, దొరకటలేదు. ఈరోజు దేవుణ్ణి అడగటలేదు. యథార్థ హృదయంతో దేవుణ్ణి అడిగేవారు లేరు, యథార్థతగా దేవుని వాక్యం వినేవారు లేరు. ఈరోజు రక్షించబడి దేవుని వాక్యం నాతోనే మాట్లాడుతుంది అని అనుకునేవారు లేనే లేరు. నా బాధలు పోయిన శోధనలు పోయిన అంతే సార్ అనుకుంటున్నావు, అంతే కానీ దేవుని మాటలో నేను నిలిచి ఉన్నానా? దేవుడు నాకు చేసిన మేళ్లకు నేనేం చేస్తున్నాను అని అనుకుంటావు నువ్వు. దేవుని మాటలో నువ్వు నిలిచి ఉంటే, దేవుని మాట నీలో లేదు కనుక నీకు జరగబోయే ప్రతి కీడు తప్పించుకోమని నీవు మెలకువ కలిగి ఉండమని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఆయన ఏ సామును వస్తాడో తెలియదు. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువు కలిగి ఉంటాడో ఆ దాసునికి దేవుడు సేవ చేయటానికి, ఈ లోకంలో నా కుమారుడా నాకు నా కొరకు నీతి కలిగి నీవు అనేక శ్రమలు అనేక వేదనలు పడి ఆహారము లేక నీ ప్రాణము ఎంతో సమస్యలు ఉన్నది, రా నేను నీకు ఆహారాన్ని పెడతాను అని ప్రభువే వచ్చి నీకు ఆహారాన్ని, నీ ఆత్మను, ఎందుకంటే జీవవృక్ష ఫలాలు నీకు ఇచ్చి నీకు బలాన్ని ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు చూడండి, లోకా సువార్త లాస్ట్ వచనాలు
12:45-48 వరకు చూడండి. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కూడా కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగెను. వారు కనిపెట్టని దినములో ఎరుగని గడియలో ఆ దాసుని యొక్క యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఎక్కడ పడేస్తున్నారు చెప్పండి? అపహాస్తులతో వానికి పాలు నియమించును. వానికి పాలునిచ్చును. తన యజమానుని ఎరిగియుండి యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు కొడతారండి. ఇక యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపాటు లేకుండా ఆ దాసుడు యజమానుడు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నా యజమానుడు ఇంకా రావటం లేదు కనుక నేను ఇంకా సమయం ఉన్నదని ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, తాగుతున్నాడు. పక్కనున్న ఎవరిని కొడుతున్నాడు చెప్పండి? దాసదాసీలను అందరినీ కొడుతున్నాడు. ఆయన సహోదరులు అందరిని కొడుతున్నాడు. ఏంటి నువ్వు నా చెప్పేది నాకు తెలుసులే అని పక్కనున్న వాళ్ళు కూడా కొడుతున్నాడు. ఎందుకంటే అరే మార్రా బాబు, నువ్వు ఎప్పుడైనా మార్రా అని తల్లి చెప్పింది అనుకో, తల్లిని కొడతాడు. అలాగే పక్కనున్న సహోదరుడు ఎవడైనా సరిదిద్దుకోమని అన్నారనుకో, వాణ్ణి కొడతాకి చూస్తాడు. కనుక దాసదాసీలను కొట్టి మత్తుగా తిని మత్తుగా ఉన్న సమయంలో ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ దాసుని ఏం చేస్తాడు చెప్పండి? నరికించి అపనమ్మకుల మధ్యలో పాలు ఇస్తాడండి. అక్కడ శ్రమల పాలయ్యే వారి మధ్యలో ఆ దాసుని కొట్టి దానిలో పడేస్తాడు. కనుక అలాగే మనం దెబ్బలు తినేవారిగా ఉన్నామా చెప్పండి? దెబ్బలు తినటానిక అప్పుడు తగులుతాయి దెబ్బలేక. ఆ దెబ్బలు కొట్టడమే కాకుండా మళ్ళీ లైఫ్ అంతా కూడా అగ్నిగుండ శిక్ష. కనుక దేవుడు కొట్టే దెబ్బలు వేరు. ఆ తర్వాత దేవుడు కొట్టి ఏం చేస్తాడు చెప్పండి? నిత్య నాశన అగ్నిలో తడవేస్తాడు. కనుక ఆ దాసుడు దేవుని యొక్క రాకడ కనిపెట్టకుండా దేవుని చిత్తాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యతగా ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? అపనమ్మకస్తుల్లోనికి పడవేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అట్టి దాసునికి అనేక దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఇప్పుడే మనం సరిచేసుకోవాలి. ఆయుష్ ఉండగానే సరివ్వాలి. ఈ దినాన్నే నీ ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధపడాలి. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపరుసుము. నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి. కనుక అసలు నాకే లేదయ్యా సిద్ధపాటు అంటే ఇంకొకళ్ళు కూడా నీ యొక్క క్రియలను చూసి ఇంకొకళ్ళు కూడా చెడిపోయే విధంగా కాదు. కనుక దేవుడు అంటున్నాడు, అనేకులు నా నామాన్ని ఎరిగిన వారు నా నామాన్ని అవమానపరుస్తున్న దినాలంట. దేవుని కార్యాలు చూసిన వారు ఈరోజు ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారంట అనేకులు. ఎందుకంటే సిద్ధపాటు లేనివారు. వీళ్ళందరితో దేవుడు అంటున్నాడు, ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువ కలిగి దేవుని చిత్తమును జరిగించేవాడు ఉన్నాడో ఆ దాసుణ్ణి పట్టి యేసు ప్రభు వారు నడుము కట్టుకుని ఆ దాసునికి ఆహారాన్ని తానే పరిచర్య చేసి, నా కుమారుడా సాతాను చేత ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని శోధనలు పడ్డావు, ఆ అధికారి ఎందుకంటే నిన్ను ఎంతో శోధించాడు, నీవు ఇక నెమ్మది పొందు అని అక్కడ నీకు సమాధానాన్ని ఆయన కలగచేసి ఆయన ఆహారాన్ని పెట్టి నిన్ను ఎంతగానో చూస్తాడు. దాని గురించి ఆలోచన చేయండి. నిత్య జీవాన్ని మనకు దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ఈరోజు అనేకులు అల్పకాల పాపభోగములు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. అబద్ధ బోధలకు, అబద్ధ బోధ
ఏం పర్వాలేదు, మీరు ఎలాగైనా ఉండండి, సరి చేసుకునే అవసరం లేదు. ఆ బోధే మనకి దురద చెవులు కలిగిన వారికి బోధ ఎంతగానో ఇష్టంగా ఉంటుంది. కనుక వారు సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము ఇప్పుడు సమీపించే ఉన్నది. కనుక నీ ఆత్మ విషయములో నీవు జాగ్రత్త కలిగి నీవు అనేకులను నువ్వు సిద్ధపడి అనేకులను సిద్ధము చేయి. దేవునికి స్తోత్రము. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి, నీవు సిద్ధపడి, నీతో కూడా, నీతో కూడా ఉన్న సమూహమును సిద్ధపరచు, సమూహాన్ని సిద్ధపరచు, సిద్ధపరచు. కనుక దేవుని పడి నీకు ఎంతో ఇచ్చాడు. కేవలము డబ్బుంటేనే మనము బతుకుతామని అనుకోమాకండి. డబ్బే కాదు మన, దేవుడు మనకి తోడుగా ఉంటే ఎక్కడైనా మనము బ్రతకగలుగుతాం. డబ్బు మనలను బతికించదు. ఈరోజు ఊరినే దేవుణ్ణి ఎరిగిన వారు డబ్బు అది ఎలాంటి ఆ డబ్బు విషయంలో ఎంత ఎందుకంటే దానిని ఎంత అల్పంగా చూస్తారో మీకు తెలియదు. డబ్బుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. ఈరోజు డబ్బు కోసం ఆశీర్వాదాలు పోగొట్టుకుని, దేవుడు చేసిన వాగ్దానాలు పోగొట్టుకుని వారు చెయ్యరాని పనులు చేస్తున్నారు. కనుక వారికి ఎంతో శ్రమ, శ్రమ దేవుడు వారిని ఎంతో శ్రమ అంట వారి జీవితంలో. అలాంటి జీవితాన్ని ఇప్పుడు ఈరోజు సిద్ధపడండి. నా కుమార్తె, నా కుమారుడా, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. సకల జనులకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఈ ప్రవచన వాక్యములను విని వాటి ప్రకారము గైకొనువాడు మాత్రమే ధన్యుడు అని దేవుని లేఖనం స్పష్టంగా మనకు తెలియపరుస్తున్న దినాలు. కనుక మీకైతే ఎలా ఉందో, కానీ నాకైతే దేవుని రాకడ సమీపముగా ఉన్నది, కనుక మనము సిద్ధముగా ఉండాలి అని నేను ఎంతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ దేవుని గడియ ఏ క్షణము ఏమిటో, నాకు ఇచ్చిన ఆయుష్కాలం, మరి నాకు అనారోగ్యతలు ఉన్నా, మాకు శరీర బలహీనతలు ఉన్నా, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మా సద్వినియోగం చేసుకోవాలని నేను ఎంతో నేను ప్రయాసపడుతున్నాను. కనుక అలాగే మీరు కూడాను మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. దేవుడి పక్షాన ఈ ఆయుష్ మళ్ళా తిరిగి రాదు, ఈ శరీరం మనకు రానే రాదు. ఇది మనకు దేవుడిచ్చిన వరం. కనుక ఈ శరీరాన్ని, అందుకే రోమా పత్రికలో ఆయన ఏమన్నాడు చూడండి, 12వ అధ్యాయం మొదలొచ్చును ముగిస్తున్నాను. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా శరీరములను మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని, ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును, దేవుని వాక్యతను బట్టి బతిమాలుకొనుచున్నాను. నేను ఎంతో బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. అక్కడ సహోదరులారా పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పణ చేసుకోండి. శరీరాలు మాత్రమే వారు వస్తుండారు, వెళ్ళిపోతుండారు. అంతవరకు మీ శరీరాలు దేవుడికి ఇచ్చాడు దేవుని పని చేయాలని. కానీ ఏం చేస్తున్నారు చెప్పండి, పై పైన ఎక్కడుందో అని ఎత్తుకుంటున్నారు. మీ దేహము దేవుడిచ్చిన ఆలయమై ఉన్నది. కనుక మీరు సజీవ యాగముగా దేవునికి మీ శక్తి కొలది పనిచేయండి. సజీవ యాగముగా సమర్పించుకునండి. కనుక మన వయసు తరుగుతుందా పెరుగుతుందా చెప్పండి. తరిగిపోతుంది, బలవంతా తరిగిపోతుంది. కనుక యవ్వనులు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలు. యవ్వన కాలములో దేవుని కాడిమోయుట ఎంతో నరునికి ఎంతో మేలంట. యవ్వన కాలం ఎంతో దరిద్రంగా తయారు చేసుకుంటున్నారు. యవ్వన కాలాన్ని దరిద్రంగా తయారు చేసుకుని శాపానికి గురయ్యే విధంగా యవ్వనస్తులు ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుని యొక్క రక్షణ కొరకు నరుడు కనిపెట్టుకున్నట ఎంతో
నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట ఎంతో మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరులకు మేలు దాని మీద మోపినవాడు యెహోవాయే. ఆ భారాన్ని మోపినవాడు యెహోవాయే. కనుక దేవుని పని అందరూ చేయలేరు. ఒళ్ళు దాచుకునేవాళ్ళు, బలహీనులైన వారు, పైపైన తిరిగేవాళ్ళు, ఈ ఆయుష్ ఏంటో, ఈ సమయం ఏంటో, ఈ రోజు నువ్వు బతికున్నావు అంటే ఏమిటి ఈ శరీరము? కనుక నేను చేయాలని వంతులు, తగాదాలు ఒకళ్ళకొకళ్ళు సన్నిధిలో ఆ ఉన్న పరిశుద్ధతను పాటు చేస్తున్నారు. కనుక ఇది కాదు మనం చేయవలసి. ఎవరి పని వాళ్ళు నమ్మకంగా చేస్తే ఆ దేవుడు మీరు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఆయన దేవుడు ఇస్తాడు. యాజకులు ఎవడు, యాజకులు వాళ్ళు సమర్పించుకున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కనుక మీరు యాజకులకి ఏం పని చేస్తలా, దేవునికి మీరు పని చేస్తున్నారు. కనుక మీ శరీరాలు దేవునికి సమర్పించుకునుట ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. మీరు చేసే ఈ సేవను బట్టి మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు. కనుక ఈ సేవ ఎంతో గొప్పది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయుష్ మనకుండి శరీర బలం ఉన్నప్పుడే చేయబోతే వృద్ధాప్యం వచ్చినాక నేను చేస్తాను అంటే నీవు ఏమీ కూడా చేయలేవు. అయ్యా నాకు వృద్ధాప్యం వ్యాధి వచ్చింది, తగ్గించాయా? తగ్గినాక చేసేవాళ్ళు ఉన్నారా చెప్పండి. మంచాల మీద తీసుకొచ్చారు, మంచాల మీద పడుకుంటే ఊరు మొత్తం చూసేళ్ళిన వాళ్ళు లెగిస్తే ఈరోజు వెళ్ళి మందిరంలో రూపాయి కానుక అనేది లేకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? బయట బతుకు తెరువు గురించి బతుకుతున్నాడు. ఇది ఎలాంటి న్యాయం, ఎలాంటి నీతి చూడండి. మన సన్నిధిలో దేవుని వాక్యానికి, ఎందుకంటే అట్టి వారికి దేవుని వాక్యము, ఎందుకంటే దేవుని మాట వినకపోతే వారికి అనేక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కనుక దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంది ఆయన పరిచర్య చేసేవారికి సాక్షులుగా ఉండటానికి. అలాగే ఆయన పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు అత్యధికమైన ఆశీర్వాదానికి కానీ అత్యధికమైన దీవెనలు కలిగిన వారిగా వారి కుటుంబాలు ఉంటాయి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారు ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యే ఉండండి. కనుక దేవుడు మీకు ఇచ్చింది ఆయన పనిలో, ఆయన పని చేసినప్పుడు మీరు దేవుడు అంటున్నాడు ఏమన్నారు చెప్పండి, ప్రయాస వ్యర్థము, మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పుడు సిరులను కదలని వారే ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉండండి. అది మీకు ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యవనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. కనుక అనేక మంది భయంకరమైన మరి పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఈరోజు మనకిచ్చిన ఈ ధన్యత ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ శక్తి కొలత చేయండి. దేవుడు మీరు చేసిన మేళ్లను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మహేంద్రుని వందాలండి. నా పేరు నాయసరావు, నేను ఆర్టీసీలో కనెక్టర్ పనిచేస్తున్నానండి. నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను, ఏ దేవుడు నమ్మేవాడు కాదు. అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి, చాలా కార్యాలు చేశారన్నమాట. అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట. అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము. మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకి చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి. అంత సంపూర్తి స్వస్థ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే నేను ప్రతి సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను, అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట. 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో. భయంకర నడుము నొప్పి ఉండేదండి. ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాలు నేను బాధపడుతున్నాను. ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను, ఎన్ని వైద్యాలని చేయించానండి. ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదన్నమాట.
చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు. నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను, డిస్క్ ఆపరేషను. ఆపరేషన్ చేయించి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగింది. నా బాబు తగ్గా కూడా, యాక్చువల్గా నేను బాబు తగ్గింది, ఫస్ట్ బాబుగా తగ్గింది. బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి. నా డౌట్ ఏంటంటే బాబు తగ్గించిన దేవుడు అయితే నాకు కూడా తగ్గించాలి కదా, మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది, నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకుంటాను. అవిశ్వాసం ఉండేవాడు అనమాట. ఆ విషయాన్ని దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు, నువ్వు విశ్వాసం నడవలేకపోతున్నావు, ఎందుకని నీకు స్వస్థ రావట్లేదు, ఎంతోమంది తగ్గిపోతున్నాయి, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు, విశ్వాసంతో నువ్వు నడువు, ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు ఒక్క నెల రోజులు కరెక్ట్గా ఒక 7 వారాలు నడువు నడవకుంది, తగ్గపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అంత గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పిన నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా నెల రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు అట్ట చెప్పారు, అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరిన ప్రార్థన నా జీవితాన్ని మార్చుకున్నాను అనమాట. ఒక నెల నా 4 వారాలు తిరిగేదల్లా నా అంత భయంకరమైన వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు తగ్గుతాను, నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గత ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారికి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు. ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా అమ్మ డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను. మనసులో అనుకున్నాను అనమాట, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా ఉంటే నేను మందిరం సాక్ష్యం చెప్తున్నాయా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 3వ టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్ట్ మొన్న వచ్చింది. డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారు మేడం, ఇది క్యాన్సర్ గడ్డ కదా, ఏం కాదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది ఏమీ లేదు, ఒక 10 రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన కార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేదన సరే విశ్వాసంతో నడవండి, మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత దొరుకుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.